హాయ్ హలో, వెల్కమ్ టు ఏబీపీ దేశం. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి మరోసారి వరద ఉధృతి పెరిగింది. భారీగా గత 2 రోజులుగా ప్రకాశం బ్యారేజీకి వరదకు సంబంధించినటువంటి ప్రవాహం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రాత్రి వరకు కూడా రక్షక పైగా క్యూసీకల వరద నీరు ప్రకాశం బ్యారేజీ నుండి కిందకు విడుదల చేశారు. ప్రస్తుతం ఆ ప్రవాహం ఇంకా కొనసాగుతుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద 100,000 క్యూసిక్లకు పైగా ఉన్నటువంటి వరద నీటిని దిగుకోల్తున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా అన్ని గేట్లను కూడా విడుదల తీశారు. దీంతో వరద నీరు ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు వెళుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ వరదకి సంబంధించినటువంటి ప్రవాహం అలాగే ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దిగువకు వెళుతున్నటువంటి వరద నీటికి సంబంధించినటువంటి ప్రవాహం పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2 రోజులుగా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర చూస్తున్నాం. గత రాత్రి నుండి వరద నీటికి సంబంధించినటువంటి ప్రవాహం భారీగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాతావరణానికి సంబంధించి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఇప్పటికే ప్రత్యేకించి ఆదేశాలను కూడా జారీ చేసింది. గోదావరి వద్ద ఉధృతి కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లోకి సంబంధించి ఇన్ఫ్లో అవుట్ఫ్లో 10.27 లక్షల క్యూసిక్లుగా ఉందని చెప్పి అధికారులు ప్రకటించినటువంటి నేపథ్యంలో అత్యవసర సహాయం కోసం సమాచారం కోసం 24 గంటలు స్టేట్ కంట్రోల్ రూమ్కి సంబంధించినటువంటి నెంబర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా కంట్రోల్ రూమ్కి సంబంధించి రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకమైనటువంటి కౌంటర్ను కూడా ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ప్రత్యేకమైనటువంటి హెల్ప్ లైన్కి సంబంధించినటువంటి నెంబర్లను కూడా అధికారులు విడుదల చేశారు. ప్రధానంగా చూసుకుంటే 1070 విపత్తుల నిర్వహణకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి హెల్ప్ లైన్ నెంబర్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 1070తో పాటు 1800-425-0101. అదేవిధంగా సచివాలయంలో ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్కి సంబంధించినటువంటి నెంబర్ కనుక చూసుకుంటే కనుక 0863-23-77-118 ఈ నెంబర్లను ఇప్పటికే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసింది. ఇందుకు సంబంధించినటువంటి గోదావరి నీటి ప్రవాహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపైన కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి అధికారులు ముందస్తుగా సన్నాహాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. విపత్తుల నిర్వహణ సంస్థ ఈ మేరకు ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఈ వరదకు సంబంధించి కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి వరద ఉధృతికి సంబంధించినటువంటి ఉధృతి కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. అందులో భాగంగానే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. అయితే సహజంగా ప్రకాశం బ్యారేజీకి వచ్చేటువంటి వరద నీరు 3 నుండి 4 లక్షల క్యూసెక్ల నీరు వరద నీరు వస్తేనే ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాల్లో ఉండేటువంటి లోతట్టు ప్రాంతాలన్నిటికీ కూడా కొంతవరకు ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అయితే ధవళేశ్వరం బ్యారేజ్ దిగ్గి కూడా వరద నీటి ప్రవాహం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంతవరకు కూడా కృష్ణా గోదావరి నదులకు సంబంధించినటువంటి అనుసంధానం కూడా జరిగినటువంటి నేపథ్యంలో వరద నీటికి సంబంధించినటువంటి ఉధృతి మనకి ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రకాశం బ్యారేజీకి ఉన్నటువంటి గేట్లను కూడా అధికారులు ఇప్పటికే ఎత్తేశారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు వరద నీటికి సంబంధించినటువంటి ప్రవాహానికి సంబంధించినటువంటి ఉధృతి మనం చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజీ వద్ద ఈరోజు ఉదయం వరకు కూడా 81,490 క్యూసిక్ల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. మరో 7,914 క్యూసిక్ల నీటిని లోకల్గా ఉన్నటువంటి కెనాల్స్కి విడుదల చేశారు. ఇలా మొత్తమే చూసుకుంటే కనుక 89,404 క్యూసిక్లకు సంబంధించినటువంటి వరద నీరు ప్రకాశం బ్యారేజీ దగ్గర ప్రస్తుతం ప్రవాహం కొనసాగుతుంది. ఇక లెవెల్స్కి వచ్చేసరికి ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి లెవెల్స్ 12 అడుగుల నీటి మట్టం ఎప్పుడు నీటిని నిల్వ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు వరద నీటికి సంబంధించినటువంటి ప్రవాహం పెరిగినటువంటి నేపథ్యంలో 25 గేట్లను అడుగు మేర ఎత్తేశారు. అందులో భాగంగానే 89,400 క్యూసెక్లకు సంబంధించినటువంటి వరద నీరు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో దిగువకు వెళుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇక జిల్లాల ఇక ఎగువ ప్రాంతంలో ప్రకాశం బ్యారేజీ అంటే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి పరిధిలో వరద నీటికి సంబంధించినటువంటి ప్రవాహం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు లోకల్గా ఉన్నటువంటి కట్టేరు వైలేరు వరదకు సంబంధించినటువంటి ఉధృతి ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతుంది. అందులో భాగంగానే వరద నీటికి సంబంధించినటువంటి ఉధృతికి ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తున్నాం. ఈ వరదకి సంబంధించినటువంటి ఉధృతికి సంబంధించినంత వరకు కూడా
ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి నీటికి సంబంధించి దిగువకు వెళుతున్నటువంటి నీటి, ఇదంతా కూడా లోకల్గా ఉండేటువంటి క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో కట్టలేరు వైరా లోకల్గా ఉండేటువంటి కెనాల్స్కి సంబంధించినటువంటి వరదకు సంబంధించి ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలకు సంబంధించినంత వరకు ఆ వరద నీటికి సంబంధించినటువంటి ప్రవాహం ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. ఇక్కడ నీటికి సంబంధించినటువంటి విడుదలకు సంబంధించి అధికారులు ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో లోకల్గా ఉన్నటువంటి ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇక్కడ వాతావరణ శాఖకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్స్ని కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వరదకు సంబంధించినటువంటి ఉధృతిని పరిశీలిస్తున్నారు. ఇక రెయిన్ఫాల్కి సంబంధించి, యావరేజ్ రెయిన్ఫాల్కి సంబంధించి గత 24 గంటలుగా కురిసినటువంటి వరద వర్షం ఏదైతే ఉందో అదంతా కూడా వరదగా ప్రకాశం బ్యారేజీకి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా తిరువూరు మండలంలో కృష్ణా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు సంబంధించి తిరువూరు మండలంలో 5.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అందులో భాగంగానే రెడ్డిగూడెంలో 5.2 మిల్లీమీటర్లకు సంబంధించినటువంటి వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు ప్రకటించారు. అయితే ఇదంతా కూడా కేవలం 8 మండలాల్లో కురిసినటువంటి వర్షపాతం డిస్టిక్ టోటల్గా చూసుకుంటే కనుక 28 మిల్లీమీటర్ల వర్షపాతంగా నమోదైంది. మొత్తం ఎన్టీఆర్ జిల్లాలో 20 మండలాల్లో నమోదైనటువంటి వర్షపాతాన్ని కనుక పరిశీలిస్తే అందులో కేవలం 8 మండలాల్లో మాత్రమే ఒక చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షపాతానికి సంబంధించినటువంటి రికార్డు నమోదైంది. అందులో భాగంగానే అత్యధికంగా తిరువూరులో 5.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రెడ్డిగూడెంలో 5.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా మైలవరంలో 4.6 మిల్లీమీటర్లకు సంబంధించినటువంటి వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఇక విస్తనపేటలో 3.4 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. అదేవిధంగా వత్సవాయిలో 3.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గంపలగూడెం మండలంలో 2.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కంచికచర్ల మండలంలో 1.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుగా జీకొండూరులో 1.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇక విజయవాడ సమీపంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో 0.4 మిల్లీమీటర్లకు సంబంధించినటువంటి వర్షపాతం మాత్రమే నమోదైంది. అయితే ఇక్కడ ప్రకాశం బ్యారేజీకి సంబంధించి వస్తున్నటువంటి వరద నీటికి చూస్తే కనుక లోకల్ క్యాచ్మెంట్కి సంబంధించినటువంటి వర్షపాతం నమోదైనటువంటి నేపథ్యంలో డిస్టిక్ జిల్లా వారీగా ఎన్టీఆర్ జిల్లా మొత్తం మీద 28 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా జిల్లా యావరేజ్గా చూసుకుంటే కనుక 1.40 మిల్లీమీటర్లకు సంబంధించినటువంటి వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ అంశానికి సంబంధించి జిల్లాలుగా వారీగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించినంత వరకు కూడా ప్రకాశం బ్యారేజీ దగ్గర వరదకు సంబంధించినటువంటి ఉధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజీ వద్ద రాత్రి వరకు కూడా 1 లక్ష క్యూసిక్ల వరకు కూడా వరద నీరు ప్రకాశం బ్యారేజీ వద్ద మనకి ఇన్ఫ్లోగా వచ్చింది. అక్కడి నుంచి వచ్చినటువంటి నీటిని, ఎగువ ప్రాంతంలో వచ్చినటువంటి 1 లక్ష క్యూసిక్ల్లో ఉన్నటువంటి నీటిని 7.395 క్యూసిక్ల నీటిని దిగువకు కెనాల్స్కి విడుదల చేశారు. ఓవరాల్గా 1,07,000 క్యూసెక్ల వరద నీరు రాత్రి వరకు కూడా ప్రకాశం బ్యారేజీ వద్దకు వచ్చినటువంటి నేపథ్యంలో 1 లక్ష క్యూసెక్ల పైగా వచ్చినటువంటి నేపథ్యంలో ఆ ప్రవాహం ఆ ఉధృతి గేట్లపైన బ్యారేజీకి సంబంధించినటువంటి పునాదులపైన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా అధికారులు రాత్రే 70 గేట్లను మొత్తం 70 గేట్లను ఎత్తేసి 2 అడుగుల మేర ఎత్తి 1,07,000 క్యూసెక్ల నీటిని దిగువకి విడుదల చేశారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం అయితే 81,000 క్యూసెక్లకు సంబంధించినటువంటి వరద నీరు దిగువకి వెళుతుంది. ఇదంతా కూడా ప్రస్తుతం నేరుగా వెళ్ళి సముద్రంలో కలిసిపోయేటువంటి పరిస్థితి. మొత్తమే చూసుకుంటే కనుక ప్రకాశం బ్యారేజీకి సంబంధించినంత వరకు ఇటీవల కాలంలో వస్తున్నటువంటి వర్షాలు, వరుసగా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలు, తెలుగు రాష్ట్రాలు కురుస్తున్నటువంటి వర్షాలతో పాటుగా ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కురుస్తున్నటువంటి వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి నీటి ప్రవాహం పెరిగింది. అందులో భాగంగానే నాగార్జున సాగర్ దగ్గర కూడా వరద నీటికి సంబంధించినటువంటి ఉధృతి, నీటి మట్టం కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికప్పుడు అధికారులు వరద ఉధృతిని పర్యవేక్షిస్తూ దిగువకి నీటిని విడుదల చేయడం ద్వారా ఆ ప్రవాహం, వరద నీటికి సంబంధించినటువంటి ప్రవాహం లోటత్తు ప్రాంతాల మీద ప్రభావం చూపించకుండా ఉండటంతో పాటుగా ఇంకోవైపు ప్రస్తుతం వస్తున్నటువంటి
వరద నీటికి సంబంధించినటువంటి ప్రవాహం వలన ప్రకాశం బ్యారేజీకి సంబంధించినంత వరకు కూడా వరద నీటి ఉధృతి బ్యారేజ్ మీద పడకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అటు నంద్యాల జిల్లా చూసుకుంటే కనుక శ్రీశైలం జలాశయానికి కూడా భారీగా వరద నీటి పెరుగుతున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. జలాశయంలో 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తేసి దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం వద్ద ఇన్ఫ్లో 269,716 క్యూసిక్లుగా ఉండగా 285,368 క్యూసిక్ల నీటిని అవుట్ఫ్లోగా విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 888.50 అడుగుల మేర ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఇక పూర్తిస్థాయి నీటి మట్టానికి సంబంధించినంత వరకు కూడా పూర్తిస్థాయి నీటి మట్టం నిల్వలకు సంబంధించినంత వరకు కూడా 2.15.807 TMC నీరు ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 2.21.9198 TMC నీరు శ్రీశైలం జలాశయంలో నిల్వ ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇక కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కూడా విద్యుత్కి సంబంధించినటువంటి ఉత్పత్తి కొనసాగుతుంది. మొత్తమే చూసుకుంటే కనుక తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడా ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా జలాశయ జలాలతో కలకలలాడుతుంది. వరద నీటికి సంబంధించి ఉధృతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధికారులు అంచనా వేసుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగానే ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీటికి సంబంధించినటువంటి ఉధృతి కూడా పెరుగుతుంది. ఇందులో భాగంగా అన్ని జలాశయాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జలాశయాలకు సంబంధించినంత వరకు కూడా అధికారులు ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లు చేశారు. జలాశయాల వద్ద ప్రాజెక్టుల వద్ద ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణకు సంబంధించినటువంటి సంస్థ ఈ జలాశయాలకు సంబంధించినటువంటి పరిస్థితుల్ని అంచనా వేయడంతో పాటు ముందస్తు చర్యలు తీసుకోవడం, అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగినా ఇతరత్రా ఉన్నటువంటి పరిస్థితులను అధిగమించేందుకు వరద ముంపు ప్రాంతాల్లో NDRF బలగాలను కూడా విపత్తుల నిర్వహణ సంస్థకు సంబంధించినటువంటి అధికారులు సిద్ధం చేశారు. అటు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంటు, NDRF నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి బృందాలు కూడా జలాశయాల వద్ద ముందస్తు జాగ్రత్త చర్యలుగా టీమ్స్ని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ సిద్ధం చేసింది. మొత్తమే చూసుకుంటే కనుక తెలుగు రాష్ట్రాల్లో తో పాటు ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి కర్ణాటక నుంచి వస్తున్నటువంటి వరద నీటికి సంబంధించి ఎగువ ప్రాంతాల్లో వస్తున్నటువంటి కురుస్తున్నటువంటి వర్షాలు కూడా భారీగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. అందులో భాగంగానే వరద నీటి ప్రవాహంతో ప్రస్తుతం జలాశయాలన్నీ కూడా కలకలలాడుతున్నటువంటి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర సచివాలయంతో పాటుగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల వద్ద కూడా పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకమైనటువంటి టీమ్స్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వరద నీటిని మళ్లింపుకు సంబంధించి, వరద నీటి ప్రవాహానికి సంబంధించి, ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలకు సంబంధించి బేరీజు చేసుకుంటూ అధికారులు ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది. హరీష్, ABP News.